phone tapping vyavaharalo marini vishalu velugulokostunnayi. Intelligence adanapu SP Bhujangrao Vangmulamlo sanchala vishalu bayatpaddayi. Nina Radhakishanrao Vangmulam sanchalanu srushtiste ivala Bhujangrao Tirupatanala vyavaharam kalakalanu reptondi. Phone tapping case lo statement lo sanchalanam reputunnayi. Intelligence adanapu SP Bhujangrao Vangmulamlo sanchalana vishayalu velugulokki vachayi. BRS ku vyatirekanga pani chesevari phone lanu tap chesadu Bhujangrao. Pranithrao sahakaramto Bhujangrao tapping chesadu. BJP Congress ku ardhik sahayam andinche vari phone lu tap ayyayi. BRS lo unto vyatireka swaram vinipinche netala phone lu kuda tap ayyayi. Pratipaksha netalu, vidyardhi nayakulu, journalistula phone lu tap chesinatlu Bhujangrao Vangmulam ichadu. Pratipaksha netala kutumba sabhyula phone lu vahanalanu track chesinatlu cheppadu. GHMC ఎన్నికలతో తో 3 ఉప ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు వివరించాడు. ఫోన్లు ట్యాప్ చేసి SOT టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్ళినట్లు భుజంగరావు స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా తెలుసుకున్నట్లు చెప్పాడు. మునిగోడు ఉప ఎన్నికలో BJP కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లు ట్యాప్ చేశామన్నాడు. మాదాపూర్ SOT నారైన సపోర్ట్ తో ఆపరేషన్ జరిగిందన్నాడు. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేసినట్లు భుజంగరావు వివరించాడు. సివిల్ తగాదాలను సెటిల్మెంట్ చేయడంతో పాటు కంపెనీలు, విఐపీలు, వ్యాపారవేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్ చేసినట్లు భుజంగరావు చెప్పాడు. రెండు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్ద ఎత్తున తరలించినట్లు చెప్పాడు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లామన్నారు. రియల్టర్ సంధ్యా శ్రీధర్రావును 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామని భుజంగరావు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరైనా మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్ర హింసలు పెట్టినట్లు వివరించాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నా అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. కాంగ్రెస్, బీజేపీకి డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. డబ్బులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసుకున్నాడు అదనపు ఎస్పీ తిరుపతన్న. ఇద్దరు ఇన్స్పెక్టర్లతో పాటు 10 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారు తిరుపతన్న. రోజు 40 మంది ఫోన్లను ట్యాప్ చేశారు. 3 ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లో పనిచేశారు తిరుపతన్న. పోల్ 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో SOT టాస్క్ ఫోర్స్ తో కలిసి పనిచేశారు తిరుపతన్న. ప్రణీత్రావు ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లు నిర్వహించినట్టు దర్యాప్తులు తేలింది. మెరుపు దాడులు చేసి కాంగ్రెస్, బీజేపీ సానుభూతి పరుల డబ్బులు సీజ్ చేశారు తిరుపతన్న అండ్ టీమ్. ప్రస్తుత మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన డబ్బులను పట్టుకున్నారు తిరుపతన్న. రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ కు చెందిన డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. రాఘవ్ ఇన్ఫ్రాకు సంబంధించిన డబ్బులను పెద్ద ఎత్తున పట్టుకున్నారు తిరుపతన్న. ఎమ్మెల్యే వినోద్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ డబ్బులను కూడా పట్టుకున్నారు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులను సీజ్ చేసింది తిరుపతన్న టీమ్. కామారెడ్డి ఎన్నికల కోసం కూడా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు తిరుపతన్న. రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డితో పాటు వెంకట రమణారెడ్డి పైన నిఘా పెట్టారు. మొత్తం 300 మంది సెల్ ఫోన్లను ట్యాప్ చేసింది తిరుపతన్న టీమ్. 3 సిస్టమ్స్ తో పాటు 9 లాగర్స్ ని ఏర్పాటు చేసుకున్నట్టు కూడా విచారణలో తేలింది.